పాప ఎందుకు భయపడుతుంది అంటే సెలవు స్కూల్లో చదువు ఏమైనా వీక్ అయిందేమో దానికి ఏమైనా టీచర్స్ ఏమైనా అంటున్నారేమో భయపడుతుంది ఏమో అని మేము అనుకున్నాం. సరే వాష్రూమ్లోకి వెళ్ళాలంటే భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అంటే సరే ఏమైనా హెరర్ మూవీస్ ఏమైనా చూసిందేమో ఫోన్లు చూస్తున్నారు కదా దీనికి ఏమైనా భయపడుతుంది ఒకటి వీడు ఇటు చేస్తున్నాడు అని మనకు అసలు ఐడియానే రాలే. అసలు వాడు ప్యాంట్ ఇప్పి పాపకు చేయక పెట్టి కలబెడుతున్నాడు. నెక్స్ట్ వరల్డ్ అంతా థర్డ్ ఇదేస్తున్నాడంట. నిన్న మాకు ఎట్లా తెలిసిందంటే పాప ఇన్ని రోజులు చెప్పలా ఎందుకు చెప్పలేదంటే వీక్ అయిపోతుంది. ఎందుకు చెప్పట్లేదంటే పాప అమ్మ అనే వాడు చంపేస్తున్నాడు వాళ్ళ అమ్మని చంపేస్తానని చెప్పాడంట. మీ నాన్న ఎక్కడ పనిచేస్తున్నాడో అడిగాడంట. ఏంది అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఒక రూమ్ లోకి తీసుకెళ్తుంటా ఒక బిడ్డని అసలు ఏం చేస్తుంది మేనేజ్మెంట్ ఒక్క టీచర్ అని పెన్ పడిపోయింది నువ్వు పెన్ పడిపోయింది పెన్సిల్ పడిపోయింది రా అంట కథ పెట్టుకోకూడదా కొడతా నాకు తెలీదు బ్రహ్మయ్య ఏ క్లాస్ కాదు ఊరికే ఇన్ఛార్జ్ ఓకే పైన మదర్ టీచర్ లాగా చేయల్లాగా ఆ వాళ్ళని నేను చెప్పాను ఇంకొకసారి తెలిసి మీరు హాయ్ హాయ్ బాయ్ అని పిల్లల్ని చెప్తున్నాడు ఇలా తవడుతున్నాడు సార్ ఇలా చేస్తున్నారు మేడం ఇందుకు అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టారు మీకు ఏం డౌట్ వచ్చింది అని కూడా అడిగాను. అడిగితే ఏమైంది మేడం ఏమైతుంది మీద పెట్టిన మన మంచికి అన్ని రూమ్లో ప్లే గ్రౌండ్ లో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ పనిచేస్తుందంటే ఆ కంప్యూటర్ రూమ్ లో ఎందుకు పనిచేయట్లేదు